the champions. అవతారాలు ఎప్పుడు చూసినా నిజంగానే ఒళ్ళు పులకరిస్తుంది. పూర్ణ గారు, కృష్ణ మాస్టర్, కాళీదేవి ప్లీజ్. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మాస్టర్, గుడ్ ట్రై, బాగుంది. బికాజ్ ఈ సాంగ్ అంత హై కదా, గూస్ బంప్స్ లాగా ఒక సాంగ్. యాక్చువల్లీ హావ్ టు టాక్ అబౌట్ ది లాస్ట్ పోర్షన్, శివన్ తాండవ్, షీ విల్ పర్ఫార్మ్. అది ఇక్కడ మిస్ అయింది. తాండవ్ ఇస్ ది ఇంపార్టెంట్, ఎస్పెషలీ ది క్లైమాక్స్. అది మాస్టర్ కొంచెం బాగుంది, ఇట్స్ నైస్, బట్ ఐ ఫీల్ ఆ బీట్స్ అన్ని పోయింది. బట్ పాస్చర్స్ చాలా మిస్ అయింది. వెన్ యూ డూ ఆల్ దీస్ నో, చాలా ప్లేసెస్ క్లమ్సీ అయిపోయింది, అది ఉండకూడదు. అలాగే ఈవెన్ ఎంట్ లో కూడా, ఇఫ్ మానసి వాజ్ స్టాండింగ్ విత్ సుశూలం అండ్ the all girls were hidden back, no, it would have been more better. Now what happened that and chaala places la clumsy aipoyindi the performance, ante we should be like this undali. Yes, postures inka koncha add cheyochu. Tandav miss ayindi. Thank you.
థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. పూర్ణ ఏంటంటే క్లాసికల్ డాన్స్ పోస్చర్స్ గురించి చాలా బాగా తెలుసు. మనకు తెలియకుండా వేరే చేస్తే దాని గురించి బాగా తెలుసుకుని చేయండి. ఆ ఫామ్ గురించి, ఆ క్లాసికల్ దాని గురించి. ఫైనల్ అది త్రిశూలం వచ్చింది కదా, అది కూడా కదలటం, డాన్స్ ఆడటం లా ఉండటం వల్ల చిన్న డిస్ట్రాక్ట్ అవుతున్నాం. అది క్లమ్జీనెస్ ఉంది. ఈసారి అదేం లేకుండా చూసుకోండి. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేయాలని నాకు కూడా లేదు. ఐల్ జస్ట్ సే దిస్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. దిస్ పర్ఫార్మెన్స్ మే నాట్ బి యువర్స్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్. చాంపియన్స్ వస్తారు, కొరియోగ్రాఫర్స్ వస్తారు, మా టీమ్ లీడర్స్ వస్తారు, మా జడ్జెస్ వస్తారు, కానీ ఊరికినే వెళ్ళిపోరు. పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వెళ్తారు. ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. చిన్నప్పుడు సాధారణంగా నేను నాలుగు స్తంభాల ఆట ఆడుకునేవాడు, కానీ ఇప్పుడు అదేంటో, ఆ స్తంభాలు నాలుగు నాతో ఆడుకుంటున్నాయి. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. చీ ఎవరయ్యా సాంగ్ ప్లే చేసింది? తప్పేమో సార్, నేను మహేష్ బాబు గారు, ఆవిడేమో రష్మిక. ముఖేష్ బాబు, రష్మి. ముఖేష్ బాబా? నా పేరు ముఖేష్. నా పేరు ముఖేష్. అన్ని మాట్లాడుతుంటే మాట్లాడేది ఏంటి? ఇంత వచ్చో సుధీర్ పక్కన ఉంటే నాకు 10,000. నీకు 10,000, వాడు 10,000. హలో, టైగర్ ఇక్కడ, కింగ్ ఇక్కడ, రెండు కలిపి అక్కడ. టైగర్ కింగ్, టైగర్ కింగ్. మేము విన్నాళ్ళని చెప్తుంది, అదే నీకు అర్థం కావట్లే. పులి రాజా. అసలు ఏంటయ్యా మాటలు? అసలు అందం చూసావా? అందం నవ్వుతుంది. రష్మి అయ్యా, అందం అరుస్తుంది. అందం అడుక్కు తింటుంది, అడుక్కు తింటుంది. ఇది కరెక్ట్. ఇప్పుడు చెప్పింది ఏం కాదు, ప్రదీప్ చెప్పింది కరెక్ట్. ఏంటయ్యా? ఏంటి మహేష్ బాబు గారికి నాకు తేడా ఏంటి చెప్పు. మహేష్ బాబు గారు గ్రీక్ వీరుడు, మరి నేను ఆకు వీరుడివి. ఆకు వీరుడివి. హిస్ వెరీ నాటి. ఆకు వీరుడా? వేరే దాని పోయి అది వచ్చింది అనుకో, ఏదో ఎడ్జిస్టో. అసలు సుధీర్ ఎవరికి అర్థం కాని అద్భుతం. మాకు అర్థం కాక పిచ్చి పట్టుకుంటాం. ఏం అద్భుతం అది? బేసిక్ గా అబ్బాయిలు 2 types. Type 1, సిగ్గుపడే వాళ్ళు. Type 2, సుధీర్ లాంటి వాళ్ళు. నీకు క్లారిటీ లేదని చెప్తుంది, నీకు సిగ్గు లేదని చెప్తుంది. ఒకళ్ళు సిగ్గుపడే వాళ్ళు, ఇంకోటి Type 2 అంటే సిగ్గు లేనోడు అనే కదా. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నాకు ఎంట్రీ తీసేయండి, నేను స్ట్రైట్ వచ్చి అక్కడ కూర్చుంటాను. డ్రెస్ కన్నా వాల్యూ ఇవ్వాలి కదా. ఏ డ్రెస్ కి వాల్యూ ఇవ్వాలంటే బ్యాండ్ మేళం డ్రెస్ వేసుకొచ్చాడు, మళ్ళీ దానికి వాల్యూ. బ్యాండ్ మేళం? ఇది బ్యాండ్ మేళం డ్రెస్? అది క్రెడిట్ పెట్టుకున్నావు, అదేంటిది గద్దా? నెక్స్ట్ ఎపిసోడ్ ఏం పెట్టుకుంటావు బాబు? నువ్వు వాళ్ళ పిల్లయ్యా. ఆగాది బాగుంది. ఏ ఉండవాయని వాళ్ళ పిల్ల. మరో 2 స్తంభాలు ఉన్నాయి సార్, వాళ్ళని కూడా పిలుద్దాం. గన్ను ఉంటే ఉండే నాకు, నేను కాల్ చూసి వచ్చిపోతాను. ఈవిడ పాడ్డోకి ఎత్తే తాను. అయ్యా రియల్ మహేష్ బాబు వచ్చాడు. మహేష్ బాబు స్టూల్ వేసుకుని ఎక్కితే అందుకుని ఎంత ఉంటాడు, మరి నేను ఆ స్టూల్ లో ఉంటావు. చెప్పానా నువ్వు మహేష్ బాబు అంటే ఎవరు నమ్మడని? పక్కకి రా. నువ్వు రష్మిక అని నమ్ముతారా ఏంటి? ఇప్పుడు చూడు. హాయ్, దిస్ ఇస్ రష్మిక. హాయ్, నాకు ఇవన్నీ వినేలేదు ఓపిక. ఇదిగో మీరు ఇట్లా అన్ని మాట్లాడితే నేను ఏం చేయకుండా వెళ్ళిపోతాను. తొందరగా వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో. తమరు ఇచ్చే కంటెంట్ తోనే ఈ డీ షో మొత్తం డిపెండ్ అయినట్టు. షోకి చేసేది ఇంత, షో చేసేది ఇంత. నీకు కూడా చెప్పేది అదే. ఈవిడ షో కాదు సార్, ఈవిడ షో కాదు, ఈ మ్యాజిక్ షో చూడండి. మ్యాజిక్ షో కాదు, నలక తీస్తున్నా. ఫస్ట్ టైం భయ్యా. ఏంటి నలక నలక తీస్తుంది, నలక నలక తీస్తుంది.
ఎంటర్టైన్మెంట్ కోసం అందమైన ఆడపిల్లల్ని పిలిస్తే వాళ్ళ మీద పంచలేస్తారా? బాధ్యత లేకుండా ఉంటారా మీరు? అవుట్. థ్యాంక్ యూ ప్రదీప్, సో స్వీట్, థ్యాంక్ యూ. నీ వల్లే ఉన్నది ధైర్యం మాకు. దిస్ ఇస్ ద ఫన్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. భయ్యా దూరం నుంచి ఏదో అనుకున్నాను కానీ దగ్గర నుంచి భయం వేస్తున్నారు వీళ్ళు. బాధ్యత ఉండక్కర్లా, ఎంటర్టైన్మెంట్ కోసం నాలాంటి భయపెడతారా దగ్గరకు వచ్చి?